My dear expected sweet students and my friends, నేను చెప్పే ఈ వర్డ్స్ ఎక్కడ స్కిప్ అవ్వకుండా వినండి. మీలో ఉన్న టెన్షన్ అంత తగ్గి మీలో ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. లెట్స్ స్టార్ట్ ద వీడియో. అమ్మా ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో పవిత్రమైన ఇంకా నిజాయితీ గల ప్రేమ అన్నట్టు ఉంది అంటే అది కేవలం అమ్మ ప్రేమ మాత్రమే. ఫ్రెండ్స్, ప్రతి మనిషి ప్రేమలో స్వార్థం ఉంటుంది కానీ అమ్మ ప్రేమలో ఆ స్వార్థం ఉండదు. ప్రతి ప్రేమకు ఒక హద్దు ఉంటుంది కానీ అమ్మ ప్రేమకు ఏ హద్దు ఉండదు. ఎన్నో బాధలు నోర్చుకొని అమ్మ మనకు జన్మనిస్తుంది. తాను ఒక పూట పస్తున్న మీకు కడుపు నిండా అన్నం పెడుతుంది. మీ సంతోషం కోసం తన కష్టాలనే సంతోషంలా మార్చుకుంటుంది, బతికేస్తుంది. అమ్మ మీకు జ్వరం వచ్చినా తట్టుకోలేదు, మీరు ఆకలేసింది అన్నా తట్టుకోలేదు, మీ కళ్ళల్లో కన్నీళ్లు వస్తే తన గుండె తరుక్కుపోతుంది. ఇలాంటి దేవతను ఇవాళ ఈ సమాజంలో కొందరు మేము సక్సెస్ అయ్యాము, మ్యారేజ్ చేసుకున్నామని పరాయ వాళ్ళ కోసం నిజాయితీ గల తల్లి ప్రేమను దూరం చేసుకొని, తల్లి నువ్వు మాకు బరువు అంటూ జన్మనిచ్చిన తల్లికే ఒక అనాథగా ఓల్డ్ ఏజ్ హోమ్లో వదిలేస్తున్నారు ఫ్రెండ్స్. మరికొందరు బయటికి గెంటేస్తున్నారు. చీ, చాలా సిగ్గు చెట్టు, ఇలాంటి సమాజంలో మనం బతుకుతున్నామా అని నాకు అనిపిస్తుంటుంది. మేల్కొండి నా యువకులరా, ఇవాళ ఈ ప్రపంచంలో మనం సంతోషంగా ఈ స్థితిలో ఉన్నామంటే దానికి కారణం అమ్మ. తాను మన కోసం ఆ దేవుడితో ఎన్నో మొక్కులు మొక్కుంటుంది. ఫ్రెండ్స్, మనం ఇంటి నుంచి బయటకు వెళ్ళి క్షేమంగా తిరిగి వస్తున్నామంటే దానికి కారణం అమ్మ. ఎందుకంటే తన దీవెన మనతో ఎల్లప్పుడూ ఉంటుంది కాబట్టి. స్టూడెంట్స్, ఫ్రెండ్స్, లైఫ్లో డబ్బు, లవ్, ఆస్తులు, అంతస్తులు ఒక్కసారి పోతే మళ్ళీ వస్తాయి. కానీ మనం ఒక్కసారి తల్లి ప్రేమను కోల్పోయామంటే మనం ఎంత ఏడ్చినా ఎంత డబ్బు పెట్టినా అది తిరిగి రాదు. సో ప్లీజ్ నాన్న, లైఫ్లో ఎవరినైనా వదిలేయండి కానీ అమ్మను ఎప్పుడు వదలొద్దు. అమ్మను గౌరవించండి, ప్రార్థించండి, ప్రేమించండి. ఏదైనా బాధ ఉన్నా అమ్మతో పంచుకోండి. ఎందుకంటే లోకంలో ఆ దేవుడు ఒక్కరి మాటే తొందరగా వింటాడు, అది అమ్మ మాట. ఇవి ఏ విషయమైనా అమ్మతో అడగండి. అమ్మను దేవత కన్నా ఎక్కువగా చూసుకోండి. ఎందుకంటే మీరు అదృష్టవంతులు, మీకు అమ్మ అనే పేరు పలకడానికి ఆ అమ్మ మీతో ఉంది. ఎందుకంటే ఈ లోకంలో కొందరు అమ్మ అనే పేరు పలకడానికి ఎంతో దూరంలో ఉన్నారు. అమ్మ లేని వాళ్ళకు అడగండి అమ్మ అంటే ఎంత గొప్ప వరము. స్టూడెంట్స్, చాలామంది నాతో అంటుంటారు నేను లైఫ్లో సక్సెస్ అవ్వట్లేను, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని దేవుళ్ళకు మొక్కినా నేను ఫెయిల్ అయిపోతున్నాను అని. కానీ వాళ్ళకేం తెలుసు, సక్సెస్ అనేది అమ్మ పాదాల్లో ఉందని. ఫ్రెండ్స్, ఒక్కటి చెప్పన, రోజు ఎగ్జామ్స్, ఇంటర్వ్యూ, ఏదైనా మంచి పనికి వెళ్ళేటప్పుడు అమ్మ పాదాలని మొక్కి వెళ్ళండి. అమ్మ ఆశీర్వాదం తీసుకుని వెళ్ళండి. చూడండి, మీరు వెళ్ళిన పనిలో 100% కాదు 1000% సక్సెస్ అవుతారు మీరు. మీరు అమ్మను గౌరవించండి, సంతోషంగా ఉంచండి. చూడండి, మీరు ఈ లోకాన్ని ఏళ్ళొచ్చు అన్నమాట. ఎందుకంటే ఈ ప్రపంచం మనల్ని చూడకముందు మనల్ని ప్రేమించిన ఒకే ఒక్కసారి అమ్మ. స్టూడెంట్స్, ఫ్రెండ్స్, అమ్మ అంటే ఒక వరం. ఎందుకంటే దేవుడు అన్ని చోట్ల ఉండడు, అందుకే అమ్మను మనకు వరముగా ఇచ్చాడు ఆ దేవుడు. మీరు అమ్మని సంతోషంగా ఉంచండి. చూడండి, ఆ దేవుడు కూడా సంతోషంగా మిమ్మల్ని ఉంచుతాడు. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ఏ వస్తువు, డబ్బు, సంపాదన అమ్మ ప్రేమ కంటే గొప్పది కాదు. సో లవ్ యువర్ మామ్. మదర్ లవ్ ఈజ్ నాట్ సెల్ఫిష్. ఏమైనా తప్పు మాట్లాడుంటే క్షమించండి. ఈ వర్డ్స్ మీకు హార్ట్ టచింగ్గా అనిపిస్తే ప్లీజ్ నాన్న మన వీడియోని షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జయ భారత్. వందే మాతరం.